हेलो गाइस वेलकम टू माय चैनल आरके वंगारी लद्दाख प्रिपरेशन अन्नी अंत अभी नीना को सो फस्ट ट्रिप बाइक पैन ट्रिप मन का गेयर्स राइडिंग जैकेट्स एंड राइडिंग पैंट्स सो राइडिंग जैकेट नैन इधी रॉयल एनफील्ड वाड़ना सो ना ओल्ड जैकेट सो इत मैं प्रोटेक्शन मैं ओके सो इंकोटे को फाइन ना ఇదును పాయింట్ ఆల్రెడీ ఆర్డర్ చేశాను వస్తుంది ఇంకా టైం కొంచెం టైం అవుతుంది సో దాని తర్వాత ఏంటంటే ఇంకోటి హెల్మెట్ నేను తీసుకున్నా యాక్సిల్ హెల్మెట్ నాకు పడింది 5000 రూపాయలు సో యాక్సిల్ హెల్మెట్ కొని దాంట్లోనే మళ్ళీ నేను పారాని కూడా ఫిక్స్ చేపించాను అది చూపిస్తా ఒక నిమిషం ఆగండి ఈ పారాని కూడా తీసుకున్నా 6000 పడింది అండ్ యాక్సిల్ హెల్మెట్ స్పీకర్స్ లోపల స్పీకర్ స్లాట్స్ ఉంటాయి కదా ఓకే రాచ లోపల ఈ స్లాట్స్ లో ఉంటే మనకి ఆ మైక్ అండ్ స్పీకర్ అనేది ప్రాపర్ సీట్ అయిపోతుంది ఓకే ఓకే సేమ్ ఇట్ కూడా అలా అనుకుంటా ఎంత రేట 6 మంత్స్ 6 మంత్స్ ఓకే 2336 ఓకే అలా 2336 యా యా షూర్ వేరే అంటే వర్క్ లో ఉన్నాడు రేపు వచ్చి ఫిక్స్ చేసుకోవచ్చా చేసి నో నేను ఎప్పుడైనా రండి నేను ఫిక్స్ చేసి ఇచ్చేస్తాను సేమ్ హెల్మెట్ సేమ్ కదా నో ప్రాబ్లం మీకు ఇష్యూ లేదు ప్రీవియస్ స్పీకర్స్ కదా స్పీకర్స్ మైక్ ఇది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు నాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే సో అందుకే ఎప్పుడైనా ఈ క్వశ్చన్ ఉంది మైక్ పైన ఉంటుంది ఓకే ఓకే ఫైనల్ గా యాక్సిల్ హెల్మెట్ ను పారాని ఫిక్స్ చేసుకున్నా యాక్చువల్గా పారాని లెఫ్ట్ పెట్టుకుంటారు అందరూ నేను రైట్ రైట్కి పెట్టుకున్నా ఎందుకంటే ఇక్కడ ఇది ఈ డ్యూయల్ వైజర్ ఇష్యూ వస్తుందని చెప్పేసి రైట్ పెట్టుకున్నాను ఓకేనా తీసుకున్నాయి సో హెల్మెట్ కూడా సెటప్ అయిపోయింది నెక్స్ట్ గ్లౌజెస్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ది గ్లౌజెస్ రాయల్ ఎన్ఫీల్డ్ గ్లౌజెస్ సో ఆల్రెడీ నేను ముందే కొనుక్కున్నాను ఏ ట్రిప్ కంటే కేరళ ట్రిప్కును రాజస్థాన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అప్పుడే కొనుక్కున్నాను కాబట్టి బాగా పనిచేస్తున్నాయి ఆల్మోస్ట్ అలా 1 ఇయర్ అయిపోయింది సో స్టిల్ ఇంకా వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఇదే యూజ్ చేస్తాను సో గట్టిగా ఉన్నాయి మన నక్కల్కి వీటికి వెళ్ళకి మంచిగా సపోర్ట్ మంచిగా ఉంది సో ఇవే యూజ్ చేస్తాను అవే యూజ్ చేస్తాను ఓకే నెక్స్ట్ ఎక్స్ట్రా 2 వర్క్స్ 1 పేరు ఉలెన్ గ్లౌజ్ తీసుకెళ్తున్నాను ఎందుకంటే అక్కడ మన సౌత్లో ఏంటంటే టెంపరేచర్ వచ్చేసి 30, 35, 37 ఆ రేంజ్లో ఉంటుంది అక్కడ ఏంటంటే 5 మెయింటైన్ చేస్తూ ఉంటుంది 5 to 10, 10, 5, 2 మైనస్ కూడా పోతుంది సో అందుకనే కొంచెం ఇది కొంచెం కాపాడడానికి అంటే లైక్ ఇది ఉలెన్ గ్లౌజ్ ఎక్స్ట్రా 1 పేర్ తీసుకున్నాను సో నాకు తెలిసి సరిపోతుంది అండ్ థర్మల్స్ కూడా ఉన్నాయి థర్మల్స్ కూడా ఆల్రెడీ నేను ప్యాక్ చేశాను బ్యాగ్లో ఆ బ్యాగ్ నేను చూపిస్తాను ఓకే అదైపోయింది
నెక్స్ట్ మన బైక్ పైన లాంగ్ ట్రిప్ కాబట్టి ఇది ఆల్రెడీ నేను ఎప్పుడు కొన్నాను అంటే దగ్గర 1.5 ఇయర్ దాటిపోయింది అన్నమాట సో గ్రాండ్ పిట్ స్టాప్ అని ఇది నాకు పడింది 2499 పడింది 2499 ఎగ్జాక్ట్లీ సో ఏం లేదు ఇందులో ఉంటుంది పంపింగ్ గాలి నొక్కితే వెళ్ళిపోతుంది ఇది ఒకటి పట్టుకెళ్తున్నాను అండ్ మన గోప్రోకి బ్యాటరీస్ కానీ ఛార్జర్స్ కానీ కేబుల్స్ కానీ లేదంటే క్యాష్ కానీ లైక్ బెల్ట్ మనకి ఇప్పుడు ప్యాంట్ వేసుకుంటాం కదా ఇది తగిలిచ్చేసుకోవడం క్లిప్ ఓపెన్ చేసి ఇలా తగిలిచ్చేసుకోవడం అంటే మన ప్యాంటు ఉంటాయి కదా స్ట్రిప్స్ దాని లోపలికి వెళ్ళి తీసుకొని తగిలిచ్చుకోవడం లైక్ బెల్ట్ లాగా కైండ్ ఆఫ్ బెల్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉంటుంది అన్నీ పెట్టుకోవచ్చు మనం లేదంటే అది పెట్టుకోవచ్చు దీని కాస్ట్ అయితే నాకు గుర్తులేదు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి ఓకేనా అండ్ హైడ్రేషన్ బ్యాగ్ కంపల్సరీ ఓకే ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను అంటే ఇది సెపరేట్గా తీసుకోవాలి ఇది సెపరేట్గా తీసుకోవాలి రెండు క్లబ్ అయ్యేటి కూడా వస్తాయి కొంచెం నాకు ఏంటంటే ఇది నేను డికాథలిన్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ టెంట్ తీసుకున్నప్పుడు డికాథలిన్లో ఈ 2 లీటర్ కూడా మనకి షోల్డర్స్ చాలా నొస్తాయి బట్ ఎనీవే ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను నేను హైడ్రేషన్ బ్యాగ్ ఎప్పుడు నేను తీసుకెళ్ళాను నా పెద్ద పెద్ద ట్రిప్పులు చాలా చేశాను బట్ ఎప్పుడు తీసుకెళ్ళదు ఇది ఫస్ట్ టైము హైడ్రేషన్ బ్యాగ్ తీసుకెళ్ళడం సో చూద్దాం దీని ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను ఒకరోజు వాడితే తెలుస్తుంది ఓకేనా ఓకే ఇది ఒకటి అయిపోయింది నెక్స్ట్ మ్యాక్సిమం నేను మేము వన్స్ మేము పతాన్కోట్ దాటిన తర్వాత అంటే లైక్ కార్గిల్ దాటిన తర్వాత మ్యాక్సిమం మేము క్యాంపింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఓకే సో చేసినప్పుడు వాటర్ కావాల్సి వస్తుంది కదా అంటే లైక్ అప్పుడప్పుడు వండుకుంటాం కూడా సో ఒక్కోసారి వండుకుంటాం కాబట్టి ఇది 5 లీటర్స్ క్యాన్ టైప్ అన్నమాట ఇది ఓపెన్ చేసుకొని వాటర్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అంటే పోర్టబుల్ అనమాట ఇది మనకు అవసరం లేనప్పుడు యూజ్ అయిపోయిన తర్వాత హోల్డ్ చేసి బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు సో ఈజీ టు క్యారీ ఇప్పుడు 5 లీటర్ క్యాన్ తీసుకుపోవాలంటే దాని కూడా ఒక వెయిట్ అంటే లైక్ ఒక స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసుకుంటుంది కదా అది ఆక్యుపై చేసుకోకుండా ఇదన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మొన్ననే తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో నాకు వచ్చేసి ఇది 999 పడింది ఇదేంటంటే లైక్ మన జాకెట్ పైన ఇప్పుడు మన రైడింగ్ జాకెట్ ఉంది కదా రైడింగ్ జాకెట్ పైన నాకు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇవ్వలేదు మామూలుగా బీబీజీ కొన్నా రైనాక్స్ కొన్నా వీటికి ఏంటంటే బై డిఫాల్ట్ కొన్ని కొన్ని జాకెట్స్కి మాత్రమే రెయిన్ కవర్ కూడా వస్తుంది అనమాట పైన సో నేను ఎక్స్ట్రా పర్చేస్ చేసుకున్నాను నాకు 999 పడింది ఇది దేంట్లో అంటే చూపిస్తున్నాను ఓకే మోటో సెంట్రల్ మోటార్ సెంట్రల్లో పర్చేస్ చేసుకున్నాను ఓకేనా కనిపిస్తుందా నాకు ఇది 999 పడింది అంటే కొన్ని ఇంకో రెండు వస్తువులు ఎక్స్ట్రా వస్తున్నాయి ఇంకా అవి అందవి ఇంకా రాలేదు ఓకే అవి చూపిస్తాను ఇది ఓపెన్ చేసి చూద్దాం ఓకే ఒక బ్యాగ్ కూడా వచ్చింది మనకి ఎక్స్ట్రా రైనాక్స్ నుంచి ఒక ఎక్స్ట్రా బ్యాగ్ కూడా వచ్చింది ఇది నేను 2XL తీసుకున్నాను ఎందుకంటే మన జాకెట్ పైన వేసుకోవాలి కాబట్టి కరెక్ట్ సరిపోవాలి కదా సో అందుకని కొంచెం ఎక్స్ట్రానే సైజ్ తీసుకున్నాను చూద్దాం ఒకసారి మళ్ళీ వేసుకొని నేను చూపిస్తాను క్లియర్గా ఇది కూడా ఓకే రైనాక్స్ రెయిన్ క్యాప్ ఇచ్చాడు ఇంకోటి జిప్ కూడా మంచి కంఫర్టబుల్ ఉంది ఓకే ఇది కంప్లీట్ రెయిన్ ప్రూఫ్ కైండ్ ఆఫ్ కవర్ ఉంది కవర్ ఉంటే వాటర్ అసలు పోదు నాన్ బ్రీదబుల్ అన్నమాట ఓకే సో మంచిగా ఉంది ఇది కూడా ఓకే ఇది పక్క పెట్టదా నేను తీసుకుంది 2XL సైజ్ వచ్చేసి 2XL ఎందుకంటే నా రైడింగ్ జాకెట్ పైన పడాలి కాబట్టి నాకైతే మామూలు ఎల్లు సరిపోతుంది ఎల్లు కరెక్ట్ ఫిట్ అవుతుంది 2XL ఏం తీసుకున్నానంటే దానిపైన కవర్ అవ్వడానికి ఇంత పెద్దది తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా నేను ఓకే ఇదైతే మీకు తెలుసు చాలా వ్లాగ్స్ చూసుంటారు
ఈ ట్యాంక్ బ్యాగ్ రైనాక్సీ ఇది కూడా నాకు 2499 పడేది, 2499 అంటే 2.5 అనుకోండి ఒక రూపాయి. సో దీంట్లో ఏమేమి పెట్టుకుంటానంటే నేను ఆబ్వియస్లీ బోయో మ్యాక్ వచ్చేస్తుంది లోపల, దాని పౌచ్ ఇది బోయో మ్యాక్ది. దీంట్లో నేను గోప్రో క్యారీ చేస్తాను, మన ఇన్స్టా 360 కూడా క్యారీ చేస్తాను, అండ్ కొన్ని మౌంటింగ్స్. గోప్రో ఇది ఒరిజినల్ మౌంటింగ్స్ అనమాట, ఇవి అంటే ట్రైపాడ్స్. ఓకే, ఇది జయన్ గింబల్ది గింబల్ ట్రైపాడ్ ఇది. ఏమన్నా గోప్రో తోటి మనం ఏమన్నా ఇట్లా వ్లాగ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇది వచ్చేసి ఇది ఇన్విజిబుల్ స్టిక్ అనమాట, ఇది మన ఇన్స్టా 360కి ఇన్విజిబుల్ స్టిక్ ఇది. ఓకే, సో అన్నీ దీంట్లో వచ్చేస్తున్నాయి. అండ్ బైక్కి మౌంటింగ్స్ అనమాట, ఇన్స్టా 360 కానీ గోప్రో కానీ పెట్టడానికి మౌంటింగ్స్ రెండు ఎక్స్ట్రా తీసుకున్నాను, మూడు తీసుకున్నాను. ఇదొకటి అండ్ ఇదొకటి, ఇది కొంచెం స్టాండర్డ్ ఉంది. ఇదొకటి ఇదొకటి, దీని స్క్రూ లోపల ఉండే కన్నా ఇదొకటి ఇదొకటి మూడు తీసుకున్నాను అనమాట, సరిపోతాయి. అండ్ ఎక్స్ట్రా నా ఇయర్ ఫోన్స్, గోప్రో ఎక్స్ట్రా బ్యాటరీ అండ్ క్లీనర్ అనమాట, ఇది ఇన్స్టా 360 క్లీన్ చేసుకోవడానికి లెన్స్ అదొకటి. దాని తర్వాత మెమరీ కార్డ్స్ అండ్ పెన్ డ్రైవ్, 64 GB పెన్ డ్రైవ్ మెమరీ కార్డ్స్. అండ్ ఇది తెలుసు కదా, లద్దాఖ్ది ఫ్లాగ్. సో వెళ్ళే రోజు నేను ఫిక్స్ చేస్తాను బైక్కి. నాకు ఎప్పుడు ఆన్లైన్ తీసుకున్నాను, నాకు 120 ఎంతో పడింది. నెక్స్ట్ గోప్రో మౌంటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ చెస్ట్కి వస్తుంది, షోల్డర్స్కి వస్తుంది, ఇంకోటి ఇవన్నీ. ఇంకా గోప్రో మౌంటింగ్కి సంబంధించిన అన్నీ కంప్లీట్ యాక్సరీస్, ఎక్స్ట్రా స్టిక్కర్స్. ఓకే, ఇది చెస్ట్కి చెప్పాను కదా, ఇది ఒకటి ఎక్స్ట్రా మౌంటింగ్స్ అన్నమాట. ఎక్కడన్నా మనకి ఇన్స్టాంట్గా బ్యాగ్ కానీ దానికైనా బ్యాగ్ ఉంటుంది కదా, మనకి షోల్డర్స్ తీసుకుంటా పెట్టేసుకొని ఇన్స్టా అది మన గోప్రో పెట్టేసుకోవచ్చు ఇన్స్టాంట్గా ఇది. సో ఇవన్నీ మౌంటింగ్సే, ఎక్స్ట్రా మౌంటింగ్స్ ఇవన్నీ నేను క్యారీ చేస్తున్నాను ఇవన్నీ, ఎందుకంటే ఎప్పుడు ఏమి ఇరుగుతుందో తెలియదు కాబట్టి ఎక్స్ట్రా ఎక్స్ట్రా పట్టుకెళ్తున్నాను మొత్తం కంప్లీట్ సెట్. సో ఈ కంప్లీట్ సెట్ వచ్చేసి కంప్లీట్గా 1299 ఎంత పడింది. సో ఇనఫ్. అండ్ ఇంకొన్ని దీంట్లో కూడా ఉన్నాయి, మన ట్యాంక్ బ్యాగ్లో కొన్ని ఉన్నాయి మౌంటింగ్స్ అన్నీ. ఓకే, ఇది ఒక సెట్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్, సో ఈ తప్పు మాత్రం మీరు అసలు చేయకండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది కాకపోయినా జస్ట్ మనం టూత్ బ్రష్ ఉంటుంది కదా 20 రూపీస్ పెట్టి కొనుక్కుంటే ఆ బ్రష్ తోటైనా చైన్ క్లీన్ పక్కా చేసుకోండి. సో నేను రాజస్థాన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది నాకు లేకుండే. సో ఆల్మోస్ట్ ఒక 2500 నుంచి 3000 కిలోమీటర్స్ వరకు నేను చైన్ లూప్ చేయలేదు, బట్ వచ్చిన వెంటనే నాకు చైన్ కట్ శబ్దం బాగా వచ్చింది. సో నేను చైన్ టోటల్ సెట్ ఫ్రంట్ పాకెట్ బ్యాక్స్ పాకెట్ చైన్ మూడు కలిపి చేయించాల్సి వస్తుంది. సో ఇది ఉంటే ఏంటంటే ఇది ఆన్లైన్లో లైక్ 220 ఎంత ఉంది, ఇది ఈజీ టు క్లీన్ అనమాట, ఈజీ క్లీన్ అవుతుంది. కొంచెం గట్టిగా ఉందన్నమాట బ్రష్ కూడా, చాలా గట్టిగా ఉంది కదా, ఈ టీత్ కూడా చాలా టైట్గా ఉన్నాయి. సో ఇది కంపల్సరీ తీసుకెళ్ళండి, ఎవ్రీ 500 కిలోమీటర్స్కి క్లీన్ చేసి లీవ్ కొట్టండి. ఓకే, నేను తీసుకెళ్తున్నాను బ్యాకప్ అంటే లైక్ మన ఇన్స్టా 360లో కానీ లేదంటే గోప్రోలో కానీ లేదంటే నా ఐఫోన్లో కానీ నేను రికార్డ్ చేస్తుంటాను కదా, సో ఆ ఫుటేజ్ అంతా యాపిల్లో వేస్తానమాట దీంట్లో. సో ఇది 1 TB i7 ప్రాసెసర్. ఇది కాకుండా ఇంకోటి నేను విండోస్ కూడా తీసుకెళ్తున్నాను, నాది హెచ్పి ల్యాప్టాప్ ఉంది విండోస్ది, అది కూడా తీసుకెళ్తుంది. ఎందుకంటే బ్యాకప్ లాస్ట్ టైం ఏంటంటే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోయింది, చాలా ఇబ్బంది అయింది నాకు ఫుటేజ్. వాళ్ళ ఇంటికి వచ్చి ఇవన్నీ ఇంటర్నెట్లో సర్చ్ చేసి నాకు నేనే చేసుకున్నాను ఆ ఫుటేజ్. నేను ఆల్రెడీ ఆ వ్లాగ్లో పెట్టాను, రాజస్థాన్ వ్లాగ్లో ఉంటుంది చూడండి మీరు. ఓకే, ఇది తీసుకెళ్తున్నాను. దాని తర్వాత ఇందాక చెప్పాను కదా పారాని M10 అదే బై సెనా. ఇది ఆల్రెడీ నేను
హెల్మెట్కి మౌంట్ చేస్తాను. అది నేను మౌంటింగ్ చేసేటప్పుడు షాప్లో నేను చూపిస్తాను ఫుటేజ్ చూడండి. ఓకే, నాకు ఇది పడింది 5999. ఓకే, నెక్స్ట్ సిగ్నల్స్ అక్కడ చాలా తక్కువ ఉంటాయి. అక్కడ మన జమ్మూ కాశ్మీర్ అంటే ఏమంటేనే ప్రీపెయిడ్ మ్యాక్సిమమ్ పనిచేయవు, ఓన్లీ పోస్ట్ పెయిడ్సే పనిచేస్తాయి. ఐదర్ జియో కానీ ఎయిర్టెల్ కానీ లేకపోతే బీఎస్ఎన్ఎల్ కానీ ఓన్లీ పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్స్ యూజ్ చేస్తాయి. ఓకే, సో అందుకని చెప్పేసి నేను నా దగ్గర ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ ఆల్రెడీ నా ఫోన్లో ఉంది, ఐఫోన్లో. సో నాకు ప్రాబ్లం ఉండదు. ఇంకోటి జియో ఎక్స్ట్రా తీసుకెళ్తున్నాను నేను హాట్స్పాట్, ఎందుకంటే వీడియో సపోర్ట్ చేయాలన్నా కొంచెం ఇది స్పీడ్గా ఉంటుంది కదా జియో. సో ఇది చేస్తా, ఇది తీసుకెళ్తున్నాను. ఇంకోటి మా గ్రూప్లో బీఎస్ఎన్ఎల్ ఎవరో తీసుకొస్తున్నారు, నాకు తెలిసి సంతోష్ అనుకుంటా బీఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ తీసుకొస్తా అన్నాడు. సో ఇది కూడా కంపల్సరీ, ఎందుకంటే మనం వ్లాగర్స్ కాబట్టి ఇది కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ నా డిఎస్ఎల్ఆర్. సో ఇది వచ్చేసి యుఎస్ నుంచి చేపించాను, ఇది రిబెల్ T6. ఓకే, ఇది మోడల్ వచ్చేసి కెనాన్ రిబెల్ T6. ఓకే, అంటే బేసిక్ మరీ బేసిక్ కాదు, మరీ పెద్ద కెమెరా కాదు, ఓకే కెమెరా. అండ్ దీనికి లెన్సులు కూడా ఉన్నాయి. సో లాంగ్ షాట్స్ తీసుకోవడానికి 75-300mm. ఓకే, ఈ లెన్స్ కూడా ఉంది. సో ఇది ఓన్లీ ఫర్ థమ్ లైన్స్, మేము గ్రూప్ ఫోటోస్ తీయడానికి, లాంగ్ షాట్స్ ఏమైనా మంచి పిక్చర్ సీనరీస్ కవర్ చేయడానికి తీసుకెళ్తాను నేను. సో మ్యాక్సిమం నేను ఇది తీసుకెళ్ళాను, బట్ ఇది ఇప్పుడు పేరు లడాక్ కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు వెళ్తాం తెలీదు. సో అందుకని ఇది ఖచ్చితంగా తీసుకెళ్తాను ఇది కూడా. అండ్ ఇక చలికాలం అంటే పెదవులు పలుగుతూ ఉంటాయి. సో ముఖం అంత పలుగుతుంది. జస్ట్ ఇది ఓన్లీ ఫర్ లిప్స్కి, జస్ట్ కైండ్ ఆఫ్ వ్యాజిలిన్ ఏదైనా తీసుకోండి. లిప్ బామ్ ఉంటాయి మార్కెట్లో చాలా ఉన్నాయి. సో నేను ఇది కాకుండా ఇదోను ఇంకోటి లిప్ బామ్ తీసుకెళ్తాను. సో అది మనకి అనేది. సో నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ నేను అన్బాక్స్ చేశాను అనమాట, క్యాంపింగ్ మల్టీఫ్యూయల్ స్టవ్ కంప్లీట్గా ఒక సెట్ అనమాట. ఇది ఇదేంటంటే పెట్రోల్ తోటి అంటే లేక ఇప్పుడు మనము కిరోసిన్ స్టవ్ ఉంటుంది కదా, అప్పట్లో మనం పాతకాలంలో సిలిండర్స్ లేనప్పుడు యూజ్ చేసాం, ఇప్పటికీ విలేజ్లో యూజ్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న విలేజ్లో. కిరోసిన్ స్టవ్ లాంటిది అనమాట. ఇందులో ఈ బాటిల్లో ఇది 1/2 లీటర్ బాటిల్, కిరోసిన్ వాడచ్చు, పెట్రోల్ వాడచ్చు, డీజిల్ వాడచ్చు. అంటే మంట వచ్చే ఏ లిక్విడ్ అయినా ఏ లిక్విడ్ వాడినా ఇది కనెక్ట్ అవుతుంది అనమాట, ఇది యూజ్ వస్తుంది. ఇప్పుడు కిరోసిన్ స్టవ్ అయింది, కిరోసిన్ పోస్తే మాత్రమే ఆన్ చేసి మనం వండుకోవచ్చు కర్రీస్ కానీ ఏమన్నా ఇన్స్టెంట్గా. దీంట్లో ఏంటంటే కిరోసిన్ వాడచ్చు, పెట్రోల్, డీజిల్, ఇంకేమైనా మండేవిటి ఉంటాయి లిక్విడ్స్, బర్నింగ్ లిక్విడ్స్ ఉంటాయి కదా, సో అవి ఏది పోసినా కూడా లిక్విడ్ మండుతుంది చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సిలిండర్ క్యాన్స్, లైక్ మనకి స్ప్రే బాటిల్ అంత ఉంటాయి సిలిండర్ క్యాన్స్, ఆ క్యాన్స్లలో అది కూడా పెట్టి బర్న్ చేయొచ్చు, అది కూడా పెట్టి వండుకోవచ్చు. సో ఆల్ టైప్ ఆఫ్ బర్నర్ అంటారు దీన్ని. ఓకే, మల్టిపుల్ బర్నర్. ఓకే, క్యాంపింగ్ మల్టిపుల్ ఫ్యూయల్ స్టవ్ ఇది. ఓకే, సో ఇది తీసుకెళ్తున్నా ఎందుకైనా మంచిగా టీస్, కాఫీస్, బ్రేక్ఫాస్ట్ అన్నీ వెళ్ళాం అనుకుంటాం, ఎందుకంటే బయట ఎక్కువ ఖర్చు కాకుండా. సో హెల్దీ ఫుడ్ కూడా మనం వండుకోదంటే కొంచెం హెల్దీ కదా. సో కుకింగ్ సెట్ అనమాట, చిన్నపాటి కుకింగ్ సెట్. 3 బౌల్స్ వస్తాయి, 3 బౌల్స్, ఒక స్పూను. చూపిస్తాను మీకు నేను క్లియర్గా, ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసాను, బట్ దెన్ మళ్ళీ. ఓకే, సో ఇదేంటంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది కాబట్టి. సో ఇది మాత్రమే తీసుకుంటుంది ఈ సెట్ మ్యామ్. ఓకే, సెట్ మంచిగా ఉంది, బ్యాక్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. అంటే ఇది ఓన్లీ ఫర్ 2 పర్సన్స్కి మాత్రమే పని చేస్తుంది. అంటే ఇప్పుడు కుక్ చేస్తాం కదా, ఎట్ ఏ టైం 2 పర్సన్స్కి మాత్రమే కుక్ అవుతుంది, అంటే సరిపోతుంది అన్నమాట చిన్న గరిట. ఓకే, ఒక ప్లేట్, ఒక స్పూన్ కూడా ఇచ్చాడు కదా. స్పూన్ ఏంటంటే పోర్టబుల్ స్పూన్ కూడా, పోర్టబులే. ఓకే, అంటే మనం నూడిల్స్ కానీ లేదా స్పూన్ తోటి సూప్స్ కానీ డైరెక్ట్ 2 మల్టిపుల్ ఇచ్చాడు అనమాట. సో క్లోజ్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు, మల్టిపుల్ అనమాట, లైక్ పోర్టబుల్, సారీ. సో క్లీన్ అంటే లైక్
కైండ్ ఆఫ్ మనం అంటే యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకుంటాం కదా అది ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఇది యా కైండ్ ఆఫ్ సూప్స్ కానీ ఏమన్నా డ్రింక్ చేయొచ్చు మనం దేంతో. అండ్ ఒక చిన్న బౌలు ఒకటి కాదు టూ ఇచ్చాడు, టూ బౌల్స్ ఇచ్చాడు. ఇంకోటి ఇంకో బౌలు, దీనిలో రైస్ వండుకోవచ్చు, నూడిల్స్ చిన్న పాటి అంటే ఓన్లీ టూ మెంబర్స్కి సరిపడేంత మాత్రమే వండుకోవచ్చు, ఎక్కువ వండడానికి రాదు దీంట్లో. దీని ఓపెన్ చేసు, ఇది ఎట్లా పోర్టబుల్? సో ఇది కనిపిస్తుంది కదా మనకు హ్యాండిల్ చాలా పోర్టబుల్, వండుకోవచ్చు. యూజ్ చేసిన తర్వాత వాష్ చేసేసుకొని మళ్ళీ మడిచి పెట్టుకొని పెట్టేయచ్చు. అంటే మనకి దీనివల్ల ఏంటంటే మనకి స్పేస్ బాగా కలిసి వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇది నేను ప్రిఫర్ చేశాను. ఎట్ ఏ టైం ఒక టూ మెంబర్స్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఒక టూ మెంబర్స్కి సరిపడేంత సరిపోతుంది దీంట్లో. ఇంకోటి దీనిలో ఆమ్లెట్స్ కానీ బ్రెడ్ లాంటివి ఏమన్నా ఇన్స్టంట్గా కుక్ చేసుకోవడానికి ఇది కూడా సేమ్ హ్యాండిల్ ఇచ్చారు, విత్ హ్యాండిల్ హోల్డ్ చేసుకోవచ్చు మనం. సో దట్ వే ఏంటంటే ప్లేస్ మనకి చాలా మిగులుతుంది బ్యాగ్స్లలో. ఓకే ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది ఏంటంటే బాబిక్యూ అనమాట, ఇది కనిపిస్తుంది కదా కొంచెం పెద్ద ఉంటుంది అంటే ఈ సైజు ఉంటుంది. సో ఇది మాత్రం ఇది నేను కొనుక్కున్నా బట్ నేను తీసుకుపోవట్లేదు ఎందుకంటే ప్లేసు అసలు సరిపోవట్లేదు. నాకున్న బట్టలకి థింగ్స్ చూసారు కదా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ క్యారీ చేస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం సరిపోదు. అండ్ దీని అవసరం రాదు కూడా, అంటే మాకు అది టైం ఉండదు కూడా. డైలీ జర్నీ చేస్తాం, ప్లేస్ అని ఎక్స్ప్లోర్ చేస్తాం, ఫోటోలో పడుకుంటాం. సో ఇది అవసరం రాదు. సో బాగా టైం ఉన్నప్పుడు, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు నేను సింగిల్ వెళ్ళినప్పుడు అవసరం వస్తుంది నాకు. ఇది సింగిల్ కానీ ఇంకెవరైనా నాతో పాటు వస్తే అవసరం వస్తుంది ఇది. సో మేము 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం ఇది అవసరం రాదు. సో సేమ్ ఇంత ఉంటుంది, దీనికి అన్బాక్సింగ్ చేయాల్సిన పని అయితే ఏం లేదు. ఓకే అండ్ ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది నేను డీకాథలిన్ కలుసుకున్నాను అప్ టు -25 degrees. అంటే వాళ్ళు చెప్పడం అని చెప్పారు అన్నమాట, 20 అప్ టు -20 degrees వరకు ఇది తట్టుకుంటుంది అన్నమాట వాళ్ళు చెప్పడం అని చెప్పారు. బట్ -10 వరకు 10-15 వరకు అయితే తట్టుకుంటుంది ఖచ్చితంగా, 20 అయితే నేను చెప్పలేను. ఇది ఏంటంటే డబుల్ అన్నమాట. సో ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మామూలుగా టెంట్ వేస్తాం కదా, టెంట్ వేసిన తర్వాత కూడా రెయిన్ పడ్డప్పుడు వర్షం పడ్డప్పుడు పైనుంచి కూడా ఇంకోటి వస్తుంది, ఇంకో కవర్ టైప్ వస్తుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే లోపల హీట్ బాగా జనరేట్ అవుతుంది, లోపల చలి ఎక్కువ పెట్టదు అండ్ వాటర్ ప్రూఫ్ పడేది, పక్కా వాటర్ ప్రూఫ్ ఏదైతే. సో నాకు ఇది పడింది డికాథలిన్లో 3,499 రూపీస్ పడింది ఇది. సో ఇది గ్యాస్ మొత్తం నేను కంప్లీట్గా లదాఖ్కి తీసుకువెళ్ళే అన్నీ ఇవన్నీ. సో అండ్ ఇంకా షూజు 2 pairs తీసుకెళ్తాను, ఇంకోటి గంబూట్సు, అవి గంబూట్స్ నేను ఢిల్లీలో కొనుక్కుంటాను. మన ఎక్స్పల్స్ గ్రూప్ అనేది ఇంతవరకు పోలేదు, అంటే ఇంతకుముందుకి ఇంపల్స్ వెళ్ళినాయి, ఇంపల్స్ లాంగ్ ట్రిప్ వేసినాయి. బట్ ఈ 2021లో మ్యాక్సిమమ్ ఏ బ్యాచ్ కూడా, అంటే ఇప్పుడు ఇది ఎవరు స్పాన్సర్షిప్ చేసింది కాదు, ఇండివిజువల్గా వెళ్తున్నాం మాకు మేమే డబ్బులు, అంటే మా సొంత డబ్బులు మాత్రం ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాం, ఎవరు స్పాన్సర్ చేయలేదు ఈ ట్రిప్. సో మ్యాక్సిమం ఒక ఖచ్చితంగా 7 ఎక్స్పల్స్లు ఉంటాయి. సో అందరం ఒకరికొకరు తోడు ఉంటాం కాబట్టి ఏమైనా చేసినా హెల్ప్ఫుల్గా, అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓకే కంప్లీట్ బడ్జెట్ వచ్చేసి 35,000 నుంచి 40,000 లోపే ఉంటుంది, అంతకంటే ఎక్కువ కాదు, అంతకంటే తక్కువ అవుతుంది. దానికి సంబంధించిన ఎక్సెల్ షీట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఉంటాయి 4-5 pages ఉంటే క్లియర్గా చూడండి ప్రతి ఒక్క పేజ్ నొక్కి. ఇది కూడా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.